खाना खादा शुरू करीबे ओ कल मुझे चूसे साये नवनिधि नच्चे सिंदे निकोसम प्राणम पेटेना अरे चिन्ना दाना निकोसम आचिन्ना दाना चिन्ना दाना निकोसम अरे चिन्ना दाना निकोसम अरे चिन्ना दाना निकोसम Welcome, welcome to Express Raja. ఎందుకు ఇంతలా కలకల్లాడుతుంది? లవర్స్ డే. లవర్స్ డే. వామ్మో! వార్నైడో. వాలెంటైన్స్ డే. ఓ ఇవాల ఫిబ్రవరి 14th. బొత్తిగా తేడా లేకుండా పోయింది ఈ జీవితానికి. బట్ మీరందరూ వచ్చారు కాబట్టి ఎంతో కలర్ఫుల్ గా ఉంది. ముందుగా ఇక్కడున్న అబ్బాయిలందరికీ ఎందుకంటే మీరందరూ నాకు బావమర్దులు అవుతారు. ఓ పని చేద్దాం, నా ప్రియమైన బావా మర్దలందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే. థాంక్యూ సో మచ్. నీకోసం మంచి కవిత రాశా. ఫేస్బుక్ కి లైకులు అందాం, వాట్సాప్ కి స్మైలీలు అందాం, గారెకి మధ్యలో ఉండే చిల్లు అందాం, మా ఈ ఎక్స్ప్రెస్ రాజాకి మీరే అందాం. చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు, నాకు అర్థమవుతోంది. ప్లేస్ లేకపోయినా కూర్చున్నారంటే హౌస్ ఫుల్ ప్యాక్డ్ ఉంది. సో అందరు స్టూడెంట్స్ ఏనా? ప్రామిస్. డీటెయిల్స్ ఉందా? ఎర్రకల్ చూడ అన్నకి మైకి ఉండ. సార్ అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? పవన్. ఓకే, ఏం చేస్తుంటారు? డాన్సర్. బామర్ది అంత హ్యాపీయా? ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ కోసం హ్యాపీ ఉన్నామా? రాసుకొచ్చారు, ప్రాక్టీస్ చేసుకొచ్చారు కానీ భలే ఉన్నాయి మీ బిస్కెట్లు అన్ని. థాంక్యూ. స్మాల్ సజెషన్ ఫర్ ఆల్ గర్ల్స్, అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ ప్రదీప్ ఎంగేజ్మెంట్ అందుకే రెడ్ చేసుకుంటున్నాను. నేను రెడ్ ఫ్లవర్లు తీసుకురాలే కాదు కాబట్టి రెడ్ షర్ట్ వేసుకొచ్చా. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? క్షణ క్షణం, ప్రతి క్షణం, ఊపిరి నాలో ఉన్న చివరి క్షణం వరకు, నీవే నా శ్వాస, నీవే నా ధ్యాస. ఓకే, పి ఫర్ ప్రేమంటే నమ్మకం లేదు, పెళ్ళంటే ఇష్టం లేదు, బంధువులు స్నేహితులు ఎవరు నచ్చరు, కానీ అదే మాయో నీ పేరు విన్నా నీ మాట విన్నా నా మనసు నా మాట వినదు. ఓకే, రమ్మంటే వచ్చేస్తా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ ఉండమంటే ఉండలేను. మనసులో ఏదో తెలియని తికమక, కొందరు దాన్నే ప్రేమ అంటారు, కానీ నా ప్రేమ నువ్వే అంటావు ప్రదీప్. ఐ లవ్ యూ. ఈ రోజు, ఈ నిమిషం, ఇప్పుడే, ఇప్పటికిప్పుడే నీ మనసు నాదని చెప్పు, కాదంటే మరణిస్తా, మళ్ళీ మరు జన్మకు నీ కోసం వస్తా. ఇది నా కోసమేనా? నీ కోసమే. వావ్. కృష్ణనగర్ 2 రూపీస్. సరైనది తీరం కావచ్చు. ఏమిటో సరైనది తీరం కావచ్చు, సరయు నది, సముద్రపు నడిబొట్టు కావచ్చు, నింగి నేల కలవచ్చు, ఉప్పన గసి పడవచ్చు, కానీ నీ మీద నా ప్రేమ ఎప్పటికీ వడ్ల గింజంతా కూడా తగ్గదు. వడ్ల గింజ. వెరీ ఇంట్రెస్టింగ్. సూపర్. క్రేజీ 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 ఫీలింగ్, ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్, ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్, ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. సామ్రాజ్యాలు నా రాజైనా, సంపద ఎక్కువ సుబ్బారావు అయినా, కార్లు ఎక్కువ జాన్ అయినా, బంగళాలు ఎక్కువ ఉన్న రాజకుమార్ అయినా వాళ్ళందరూ నీ ముందు పెంటకు మొక్కలే. నువ్వు ఉంటే చాలు, కేవలం నువ్వు మాత్రం చాలు. I love you too, I love you too, I love you too, I love you too. Okay, thank you so much. So మీరు ఎలాగో ఈ రోజంతా ప్రేమమయంగా ముంచెత్తారు కాబట్టి ఈ రోజు ప్రేమకు హ్యాపీ బర్త్డే కాదు, ఆ ప్రేమ లోకానికి హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ రోజు మా ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇక్కడికి రాబోతున్న ఆ గెస్ట్ మన పక్కింటి అమ్మాయిలా అచ్చమైన తెలుగు మాట్లాడే అమ్మాయిగా మన ముందుకు రాబోతోంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్యామల. Let's do kumudu. Yerra chiramu ee roje konnanu nalla jacket night anta kottanu baalu jallona mandaram pettanu kanne mollanta singaram chuttanu pettadu. Let's do kumudu. Kaadu asalu indaka nenu chusna enti asalu ammaylu bellulu ivvadam nu pongipovadam asalu a డాన్స్ లేసాడు. నేను ప్రదీప్ ఈ మధ్య షోల్లో బాగా డాన్స్ లేస్తుంటే ఎలా ఇక్కడ నేర్చుకున్నాడా అనుకున్నా, ఇక్కడ మొత్తం వీళ్ళే మా గురువులు, వీళ్ళే అన్ని మాకు నేర్పించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు మామూలు కాదు, వీళ్ళలో ఒక శివశంకర్ మాస్టర్ ఉన్నారు, వీళ్ళలో ఒక సుందరం మాస్టర్ ఉన్నారు, వీళ్ళలోనే చాలా మంది ఉన్నారు. వీళ్ళే మాకు డాన్స్ నేర్పించడం, నాకు ఈ డైలాగులు నేర్పించడం. అసలు నేను వేసిన జోకు నవ్వు రాకపోయినా ఎలా నవ్వాలి, బిస్కెట్ ఎలా వేయాలి, ఇవన్నీ ట్రైనింగ్ చేసే మా గురువులు. బట్ మీరు మా ఎక్స్ప్రెస్ రాజాకు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఇలా ఇలా కూర్చోండి ప్లీజ్. సో చాలా విషయాలు మాట్లాడాలి మీతో. ఓకే, సో వ్యాలంటైన్స్ డే అనగానే చాలా స్పెషల్స్ జరుగుతాయి కదా. ఏమో ప్రదీప్ పెళ్లికి ముందు వచ్చేవి పెళ్ళకి రావట్లేదు. పెళ్లికి ముందు అంటే ఏదో ఇంప్రెస్ చేద్దామని పాపం అసగసాలు పని. గ్రీటింగ్ కార్డు కొన్నోళ్ళు గ్రీటింగ్ కార్డు కొన్నట్టు ఉంటారు, దాని పెన్నుతో మళ్ళీ ఇంకోటి ఏదో రాసి ఇప్పుడేమో వాట్సాప్ లో ఓ మెసేజ్ పంపిస్తున్నారు. అంతా మారిపోయింది కానీ మేము మారలే, మేము అలాగే ఉన్నాం కదా. గీత కాకపోతే రాధ, రాధ కాకపోతే సీత. ఈ ఆప్షన్ అమ్మాయిలకు కూడా ఉంటే ఎంత బాగుండో. రాము కాకపోతే కృష్ణుడు, కృష్ణుడు కాకపోతే. మేము అమాయకులం కాబట్టి పైకి చెప్పుకుంటున్నాం, అంతే తేడా. సాధారణంగా మా షోలో వీళ్ళ కోసం ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. సో ఆ ప్రశ్న మీరు కూడా ఇవాళ వినాలి, దానికి వీళ్ళు ఇచ్చే సమాధానం వింటే మీకు కూడా జ్ఞానోదయం అవుతుంది. ఈ రోజు టాపిక్ ఏంటంటే సుబ్బారావు గురించి చెప్తాం. ముందు సుబ్బారావు అని మా ఫ్రెండ్ ఉన్నాడు. సో సుబ్బారావు ఏం చేశాడంటే ఎట్టి పరిస్థితిలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రాధా నేను పైకి రానా అంటే వద్దు వద్దు మా నాన్న ఉన్నాడు రావద్దు అని. మరి ఎలా అంటే కాసేపు మా నాన్న పడుకుంటాడు అప్పుడు వచ్చేసాడు. అది ఎలా చెప్పాలి అని, ఏం లేదు కాయిన్ వేస్తాను నేను, కాయిన్ వేస్తాను, కాయిన్ కింద పడగానే ఆ సౌండ్ కి వచ్చేసాయి సిగ్నల్. సరే మనోడు వేసి పాప కాయిన్ వేసింది, మనోడు రాట్లా, రాత్రంతా వేసి రాట్లా. పొద్దునే అడిగింది నీకు పిచ్చి పట్టిందా, నువ్వు ఎందుకు రాలేదంటే కాదు రాదా నువ్వు కాయిన్ వేసావు కదా, నేను ఆ కాయిన్ ఎత్తుకుంటా కింద అనవసరం ఎత్తుకుండా కింద అంటే అరే పిచ్చోడా నేను ఆ కాయనికి దారం వేసి కిందే కానీ పైకి లాగేసాను రా. మీరు కూడా చాలా పిచ్చినార్థాన్ని చూపిస్తాం కదా మనం, చాలా వాటిలో చూపిస్తాం. ఇంత సబ్జెక్ట్ చెప్పినా ఇంత చదువుకునేలా మనం అలాగా. సో మీ జీవితంలో జరిగిన పిసినారి సందర్భాలు ఏంటి? నా జీవితంలో జరిగిన ఫస్ట్ పిసినారి సందర్భం, ఇంతమంది అబ్బాయిలు ఉన్నా కానీ ఈ అమ్మాయిలు నువ్వే కావాలని కోరుకుంటున్నారు, అదే నా పిసినారితనం. సెంటెన్స్ కనెక్ట్ చేసినాడు దీనికి ఏదో టోటలా ఇది నా పిసినార్తాను దాని చివర్లో కలిపాడు అంతే అన్న లేచిండు స్టూడెంటేనా హ్యాపీ వాలెంటైన్స్ డే భయ్యా హ్యాపీ వాలెంటైన్స్ డే థాంక్యూ అండ్ సెండ్ యు ప్రదీప్ లేదు ఓన్లీ శ్యామల గారికి నాన్న లేటవే ఇట్ట మాట ఇప్పుడు ఆవిడగా జేబులో చేయేసిండు రోజు స్నానం చేసి సబ్బైపోతాను చెప్పి నేను స్నానం చేయకుండా ఈరోజు ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్కి వచ్చేసిన అందుకని నీ పక్కన అబ్బాయి దిగ్భ్రాంతికి గురైనాడు ఇలా రోజు చేస్తారా రోజు చేస్తే సబ్బైపోతాను చెప్పి స్నానం చేయడం బంద్ చేసిన అనమాట మా నాన్నమ్మ రోజు ఇంట్లో పూజ అగరబత్తులకు బదులు జెట్ కాయిల్స్ పెట్టి పూజ చేసింది అనమాట నానమ్మ అగరబత్తుల బదులు జెట్ కాయిల్స్ ఎందుకు పెట్టానంటే ఏదైతే ఏంటమ్మా అది కూడా పొగనిస్తుంది కదా దీంతో పాటు అన్ని పోతాయట వెరీ కాస్ట్లీ పూజ చేస్తున్నారు మీ బామ్మగారు హ్యాపీ వాలెంటైన్స్ డే టు ఆల్ థాంక్యూ సేమ్ టు యు మూవీకి వెళ్తే టికెట్స్ కి మనీ బొక్క అని చెప్పేసి గోడకి బొక్క పెట్టి అందులో చూస్తావా ఇంట్లో వచ్చినప్పుడు చూద్దాంలే అని ఊరుకోవడం ఏమి స్పెట్స్ చాలా బాగున్నాయి థాంక్యూ అది ఇవాల్టి కోసం స్పెషల్ తెచ్చాడు ఓకే హ్యాపీ వాలెంటైన్స్ డే థాంక్యూ మా ఇంటికి చుట్టాలు వస్తే ఆ మొత్తం అయిపోయి అంత సద్దుకున్నా రెడీ మా ఇంటికి చుట్టాలు వస్తే అన్నం పెడితే బియ్యం అయిపోతాయి అని ఇడ్లీ పెట్టి ఎలా కొడుతుంది కాదు బాబు బియ్యం కంటే మినప్పప్పే రేట్ ఎక్కువ ఈ రోజు నుంచి అన్నం పెట్టే ఎవరితో డీల్ చేస్తున్నా అర్థం కావట్లేదు నీకు హ్యాపీ వాలెంటైన్స్ డే కాదు వాలెంటైన్స్ డే హ్యాపీ వాలెంటైన్స్ డే మళ్ళీ చెప్పు ఆమెకు చెప్పు హ్యాపీ వాలెంటైన్స్ డే హ్యాపీ వాలెంటైన్స్ డే అగో నాకు చెప్పు బాయ్స్ ఏం చెప్పుకోతారు భయ్యా నన్ను ప్రేమించవా నువ్వు అన్నగా అయితే ప్రేమించచ్చు అలాగే అడిగా ఇంకేలాగా అడగలేదు మా డాడీ కటింగ్ కి పైసలు ఏమంటే ట్రిమ్మర్ పెట్టి ఇంట్లోనే చేసేసాడు మీ డాడీ కాలినప్పుడు చెప్పా నేను కూడా ఒకసారి వస్తానా ఐ లవ్ యూ ప్రదీప్ ఐ లవ్ యూ ప్రదీప్ ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ టూ మా తాతయ్య చాలా పిసినారి వాడు ఒక రోజు హోటల్ కి వెళ్ళి ఒక ఇడ్లీ తీసుకురమ్మని చెప్పినప్పుడు హోటల్ కి వెళ్ళి 4 ఇడ్లీ తీసుకొచ్చి 3 కుక్కలకి వేసి ఇంకొకటి మా తాతయ్యకి ఇచ్చి అందులో ఆవిడ నాకు దయాగుణం కనిపిస్తుంది పిసినార్తనం కనిపించట్లే ఇక్కడ ఒక తాత 3 కుక్కల కథ డైలీ పడుకుంటుంటే కళ్ళలో నువ్వు వస్తున్నావు అందుకే పడుకోవడమే మానేసా పాపం మీ ఆయన ఫీల్ అవుతారేమో హ్యాపీ వాలెంటైన్స్ డే బ్రో థాంక్యూ సేమ్ టు యు సెలబ్రిటీలు సెల్ఫీ అడిగితే పిసినార్ గా బిహేవ్ చేస్తారు సగం ఇచ్చి వెళ్ళిపోతారు రాళ్ళేమన్నా అరిగిపోతారని చెప్పి మీరు ఇవ్వరు ఒక్క నిమిషం ఆగు నువ్వు ఇందాక నాకు షేక్ హ్యాండ్ ఇచ్చావు కదా నేను ఇవ్వలేదా నీకు నేనేమైనా అరిగిపోయాను మరేం అట్లా అంటారు మీరు అంటే సమయం సందర్భం అన్ని అనుకూలించి వాస్తు ప్రకారం రాశి ఫలాలు బాగా రాసుంటే తప్పకుండా అందరం దిగచ్చు హాయ్ మ్యామ్ హాయ్ హాయ్ హ్యాపీ వాలెంటైన్స్ డే మ్యామ్ థాంక్యూ ఏంటబ్బా వైట్ రెడ్ వేసుకోకుండా బ్లాక్ వేసుకొచ్చా అంటే కాంబినేషన్ మ్యామ్ బ్లాక్ అండ్ వైట్ ఓ కింద వైట్ ఉంది కనిపిస్తుంది అన్న హ్యాపీ వాలెంటైన్స్ డే నా మర్చిపోయినా గుంపులో గోవిందా మిగిలింది ప్రసాద్ అన్నాక అదే అక్కడ చెప్పుకో అన్న 1 month బ్యాక్ నాకు ఫీవర్ వస్తే ఇంట్లో ఉన్నాను లవర్ బర్త్డే ఉంది బర్త్డే షాపింగ్ చేస్తా అని చెప్పేసి షాపింగ్ వెళ్దాం రా అని చెప్తే నేను ఫీవర్ ఉన్నా నేను రానని చెప్తే షాపింగ్ కి వెళ్ళి బిల్ పేమెంట్ ఇంటికి పంపించి క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేసుకుందన్న ఎంత మంచి గర్ల్ ఫ్రెండ్ చూడు నువ్వు రాలేకపోయావని నువ్వు లేని లోటు ఎలా తీర్చాలని బిల్లు నీకు పంపించింది అదే ప్రదీప్ అయితే అసలు ఎంత జ్వరంగా ఉన్నా ఎలా ఉన్నా అసలు గర్ల్ ఫ్రెండ్ అటెండ్ చేయడంలో అబ్బాయి ఎంత బాగా అటెండ్ చేస్తాడు తెలుసా? అంత మంచి చూసుకుంటాం అమ్మాయిని మళ్ళా మామూలుగానా? షాపింగ్ దాకా వెళ్ళాక మర్చిపోతా ఎవరితో షాపింగ్ ఎవరు వచ్చారు ఇప్పుడు ముగ్గురు నలుగురు ఎవరు వీళ్ళే. హ్యాపీ వాలెంటైన్స్ శ్యామల. థ్యాంక్ యూ భయ్యా. హ్యాపీ వాలెంటైన్స్ డే. నా గర్ల్ ఫ్రెండ్ పిసినారి భయ్యా, డబ్బులు ఖర్చు పెట్టడంలో పిసినారి, నాకు ముద్దు ఇవ్వడంలో కూడా పిసినారి భయ్యా. అంటే అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ భయ్యా. నువ్వు ఇలా వెళ్తుంటే అలా అబ్బాయి ఒక అమ్మాయికి గిఫ్ట్ కొనడానికి 100 ఆప్షన్లు ఉండొచ్చు. పాపం ఒక అమ్మాయి ఒక అబ్బాయి గిఫ్ట్ కొనాలంటే వస్తుంది. ఎందుకంటే మనకి ఏది కొనాలో అర్థం అవుతుంది వాళ్ళకి. మహా అయితే ప్యాంటు, షర్టు, బెల్ట్, పర్సు, పెన్ను, కళ్ళజోడు. ఇంతకు మించి మనం ఏమైనా వాడతాం భయ్యా? అదే వాళ్ళకనుకో క్లిపులు, బొట్టులు, మేకప్లు, డ్రెస్సులు, ఇయర్ రింగ్స్, నోస్ స్టాండ్లు. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఇస్తున్నా లిస్ట్. హాయ్ ప్రదీప్. హాయ్. హ్యాపీ వాలెంటైన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యు. షోలో మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు, అందుకే నేను మీకోసం ఒక కవిత రాశాను. షూర్ ప్లీజ్. పువ్వుల్లో లేని అందం మీ నవ్వుల్లో చూశాను, ఆ క్షణం నుంచి మిమ్మల్ని ఆరాధించాను, ఆ ఆరాధన ప్రేమ అని చెప్పలేను, ఓ మై గాడ్ అలా అని కాదనలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్సుకున్నారని అసలు డ్యూయట్ కూడా వేసేసుకుంటారా? పాట బాగుందని అలా స్టెప్లు కలిపారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ శ్యామల. ఐ లవ్ యూ శ్యామల. అది అలరా దారికి. డాన్స్ అంటే ఇష్టమా నీకు? హీరోయిన్ ని ఊహించుకుంటూ హీరో డాన్స్. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే తెలిసందు బయలుదేరి నీ అందం సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. వాళ్ళు ఎవరంటే హెయిర్ స్టైల్ భయ్యా. ఓకే, ఇప్పుడు మీ నలుగురికి ఒక భయంకరమైన టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి. పర్ఫెక్ట్ వచ్చారు పొజిషన్, భలే ఉన్నారు. క్లాస్ రూమ్ లో పనిష్మెంట్ కి దొరికిపోయిన నలుగురు స్టూడెంట్ లాగా చాలా పద్ధతిగా ఉన్నారు. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, టాస్క్ చాలా ఈజీగా ఉంటుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక టీమ్ లో ఉంటారు. అండ్ మీ పార్ట్నర్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఉంటే ఇటు సైడ్ నుంచి మీరు బెలూన్ కొడతారు. అండ్ మీరు ఒకసారి కొట్టిన తర్వాత అది మీ కోర్ట్ లో ఉన్నా సరే మీ పార్ట్నర్ వచ్చి దాన్ని ట్యాప్ చేయాలి. మీరు ఒకసారి వాళ్ళు ఒకసారి, మీరు ఒకసారి వాళ్ళు, అలా కొట్టుకుంటూ తీసుకెళ్లి ఈ రింగ్ లోంచి ఆ బెలూన్ బయటికి పంపి చేత్తో పట్టుకుని కాదు, లాస్ట్ షాట్ కింద దిగాక అందులో కొట్టాలి. ఓకే, ఫస్ట్ లాస్ట్ ఒక టీము, మిడిల్ ఇద్దరు ఒకటి. ఓకే, సో ముందు ఎవరితో మొదలెడతాం మేడం గారు? చింపిరి చుట్టా ఎరకల జుట్టు? చింపిరి చుట్టు. వాళ్ళ డాడీ కటింగ్. దట్ ఈస్ కాల్డ్ గిన్నె కొట్టుడు. గిన్నె పెట్టుడు చుట్టూ భయ టెన్షన్ వాడక మంది. సేమ్ దిస్ ఇస్ ఆల్ చిప్పా అని. ఓకే రండి, జడ్జెస్ ఆర్ యూ రెడీ? కెన్ వి ప్రొసీడ్? ఓకే 3, 2, 1 గో. అబ్బా బెలూన్కి ఏం కాదమ్మా, కొట్టు బలం కొట్టు, ఏం కాదు బెలూన్కి ఏం కాదు. అరే ఇటు కొట్టు భయ్యా, ఎప్పటికొస్తావు నువ్వు రింగ్ దగ్గరికి? నువ్వు రావచ్చు. well played, superb. చాలా బాడారు. ఆవిడ చివరి వరకు చూసింది, చిరాకేసింది. ఇంక ఇలా కాదు చెప్పి 2-3 షాట్లు ఆవిడే ఆడుకుని లోపలికి వచ్చేసి. సో వీళ్ళిద్దరు పరిస్థితి, మరి మీ ఇద్దరు పరిస్థితి చూద్దాం రండమ్మా. 3, 2, 1, go. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. అండ్ మీ నలుగురు సూపర్ గా ఆడారు. నాకు తెలిసి లాస్ట్ అండ్ ఇద్దరు కొంచెం పర్ఫెక్ట్ గా ఆడారు. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అబ్ దేఖో మేరా రౌడీజం. ఓకే, రెడీ. అయితే మీ విషయానికి వద్దాం. యాంకర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? నాకు అనిపించలా, మా ఆయన కనిపించింది. ఇంట్లో వాగుతుంటే వెళ్ళి బయట వాగమ్మా. తెలివైన హస్బెండ్. ఇంట్లో ఉంటే ఆయన చెవులు ఏనుగుపోతున్నాయని వద్దు టీవీలోకి వెళ్ళమ్మా. మీ ఇద్దరికి ఎలా పరిచయం? అంటే ఎలా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? నేను స్టార్టింగ్ సీరియల్స్ చేసేదాన్ని. సో ఎంటర్డ్ ఇన్ టు ఇండస్ట్రీ త్రూ సీరియల్స్. సో అప్పుడు మేమిద్దరం కలిసి ఒక సీరియల్ చేసాం, హీరో హీరోయిన్ గా. ఫస్ట్ షాట్, ఫస్ట్ డే షూట్, పార్క్ లో ఆ అబ్బాయి నాళ్ళలో పడుకుని ఉంటే నేను అబ్బాయి నుదుటి మీద కిస్ చేయాలి. అసలు అబ్బాయి పర్లేదు పెట్టు, పర్లేదు పెట్టు, ఈ అబ్బాయి ఏంటి ఇలా అంటున్నాడు, ఎంతమందితో పట్టించుకున్నాడు ఇప్పటికీ అనుకున్నాడు. తర్వాత ఆ షాట్ ఏదో కష్టపడి చేసాం, చీట్ చేసి అయిపోయింది. అప్పుడు మెల్లిగా నన్ను ఫ్రీ చేయడం కోసం ఆ అబ్బాయి నాతో మాట్లాడి టెన్షన్ తగ్గించడం కోసం బాగా మాట్లాడాడు. బాగా మాట్లాడు, తన టెన్షన్ కొని తెచ్చుకున్నాడు. ఎన్నాళ్ళకి జ్ఞానబలం వెలిగింది అంటే ముందు నాకు వెలిగింది, తర్వాత అతనికి నేనే వెలిగించా. నరసింహ యాక్చువల్ గా అబ్బాయి అమ్మాయిలతో అసలు మాట్లాడంట అంట. సో అయితే ఆ రోజు లొకేషన్ లో ఎందుకో నేను లోపల రూమ్ లో కూర్చుంటే ఎక్కడున్నానో ఎత్తుక్కుని వచ్చి మరి నేను వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళాడు. నేను అప్పుడు యాక్చువల్ ఆలోచించడం మొదలు పెట్టా, ఈ అబ్బాయి ఎందుకు నాకే వచ్చి బాయ్ చెప్పాడు, సంథింగ్ సంథింగ్. కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి శ్యామలా గారి హస్బెండ్ నాకు పరిచయం అనమాట. సో నేను పరిచయం అయ్యాక అప్పుడు ఆవిడ పరిచయం అయింది. దాని తర్వాత నన్ను వదిలేసి ఆవిడతో మాట్లాడారు. వండర్ఫుల్ కపుల్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆయన్ని ఇంప్రెస్ చేయడం కోసం ఎప్పుడైనా లెటర్ రాశారా? బట్ లెటర్ అనేది నేను రాసుకున్నా, అబ్బాయికి ఇవ్వలేదు. ఇంకా మాకు మాకు చదివి తెచ్చారండి. ఇక్కడికి వచ్చాక గుర్తు తెచ్చుకుని రాశా. ఏది ఒకసారి మాకు చదివి వినిపిస్తారా? ముందే నవ్వేయండి, నవ్వాలంటే. రాజా నువ్వే నా రాజా, నిన్ను చూసి నా రాజా అనుకున్నాను, మురళి లేని వేణుగానం అనుకున్నాను, నా ప్రతి తలుపులో నువ్వు, ఎందుకంటే నీ కళ్ళలోని వెలుగు నాకు తెలిసింది, చెరగని చెలిమికి సాక్ష్యం నువ్వు, ఎందుకంటే నా ఎదురుగా ఉన్నప్పుడు నీ ఊహ నాకు తెలిసింది గుచ్చుకుంది మన ప్రేమ లేఖలను మన పెళ్లికి తోరణాలుగా పేర్చి కడుతున్న ఈ బంధం ఏనాటిదో మన మధ్య పెళ్లి సంబంధంగా మారింది ఇలాంటిది నేను అర్థం చేసుకోవడానికి 2-3 ఏళ్లు పట్టేది మీరేంటి మేము కూడా రాసాం లెటర్ అందుకని కామన్ గా ఏం చేసామంటే జిరాక్సులు చేయించి పెట్టుకున్నా ఒకటే అందరికి పంచేస్తావా ఆ పైన పేరు మారుస్తుండేవాడిని ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే రాశి కన్నా కొడుకు ప్రియమైన రాశి కన్నా నిన్ను చూసిన నాటి నుండి సింగిల్ గా ఉన్న నా మనసు చిందరవందరగా అయ్యింది కాలేజీకి నామం పెట్టి మన రాష్ట్రంలో ఉన్న గుళ్ళన్నిటికీ వెళ్ళి మన ప్రేమ గెలవాలని అభిషేకం చేయిస్తే నీ పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చే సర్ప్రైజ్ చేద్దామని స్పైడర్ మ్యాన్ లాగా నిక్కర్ పైన వేసుకుని మీ ఇంటికి వస్తే డాబర్ మ్యాన్ ని వదిలి నా తొడంతా కనిపించావు చివరిగా అందరం కలిసి మనం సినిమా చూస్తున్నప్పుడు మన ప్రేమను ఒప్పుకున్నారు మీ నాన్నగారికి ప్రేమతో ఈ ప్రదీప్ రాయినది ఇది నాన్నకు ప్రేమతోనా అలా రాసి వాళ్ళ నాన్నగారు థాంక్యూ అని చెప్పి పంపించేశారు మీరెప్పుడైనా రాశారా లెటర్లు రెయిన్బో నేల మీదకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే 7 రంగుల్లోని ప్రతి రంగుల్లో నీ పేరు రాసి తిరిగి ఆకాశంలో ఎగరేస్తాను నా జీవితం నీతో ఎంత కలర్ఫుల్ గా ఉందో నిరూపించాను कविता प्रदीप hey, so sweet. English कविता Some love one. Some love one. ना पेरे दी अपना है. Some love one ना बा बा. Some love two. But I love one that is you. Hey. Thank you so much. So sweet of you. I love you, mom. Sita kalam surulaga koncham chustave. Sootika taake choopula toti guchayachuga. Vesavi kalam galulaga koncham veestave. Tarume tuntai tufanu laga chuttayachuga. Varsha kalam mappulaga koncham vastave. तुम्हें याद करने के लिए एक लम्हा चाहिए किसी को याद करने के लिए एक लम्हा चाहिए किसी को याद करने के लिए तो लम्हा अपने आप मिल जाएगा किसी के चाहत में तो हम अपनी जी जान लगा देंगे वो है आप I love you. Chirunama tana chirunama mara chipulero. Chirunave tana chirunave chirunama. Hi. When I close my eyes, I see you. When I open my eyes, Okresh. Andra, kavita machipadi. Adi kuda English kavita agondro. When I close my eyes, I see you. When I open my eyes, I miss you. So I love you. Let's do kumudu. Thank you so much. Thank you. Hi, happy Valentine's Day to all. ప్రదీప్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ షో అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీ కోసం ఇక్కడికి వచ్చాను. ఐ లవ్ యూ. ప్రదీప్ నిన్ను చూడంగానే నేను పడిపోయాను. వెనకాల ఆవిడ ఆల్రెడీ పడిపోయింది. ఏమిటది? వామ్మో, వన్ డే గర్ల్ ఫ్రెండ్లు అంట, డేట్ అయినా ఓకే అంట, గులాబీలు బెలూన్ లాంటి తొందరగా మంచి అమ్మాయిని చూసి, ప్రదీప్ కి తగ్గ అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసేయండి ప్లీజ్. కాపాడుకోవడం కష్టం కాదు, ఎత్తకర్లేదు. ఎందుకంటే ఎంతో మంది, ఇంతమంది మంచి అమ్మాయిలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. బట్ సో స్వీట్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. బట్ నో మ్యాటర్ వాట్, మీరు సరదాగా చెప్పినా సీరియస్ గా చెప్పినా ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ బాబు పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఎంత ఏడ్చారో నాకు తెలిసి, నీ పెళ్ళయ్యాక నాకంత సీన్ లేదమ్మా. జై సింగిల్, జై సింగిల్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. Happy Valentine's Day, ma'am. Thank you. Blood is red, red is rose, rose is flower, flower is you. You are my lover. అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవ్వక్కర్లేదు. సో వాలంటైన్స్ డే ఇస్ ఫర్ ఎవ్రీ వన్. మనం ప్రేమించే వాళ్ళందరికీ మనం విష్ చేయొచ్చు. మేము ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాం కాబట్టి హ్యాపీ వాలంటైన్స్ డే. యూ వండర్ఫుల్ సపోర్ట్, ఎందుకంటే మీరు లేనిదే మేము లేవు. అండ్ యువర్ ఎనర్జీ ఇస్ అవర్ ఎనర్జీ. మీరందరూ చూపిస్తున్న లవ్ ఇస్ ప్రైస్లెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎలా లవ్ గురించి మాట్లాడుతాం కాబట్టి సాధారణంగా లవ్ అనగానే లవ్ లెటర్లు ఇవన్నీ ఎవరు రాయరు, సరదాగా అనుకుంటా. బట్ ఒక తెలియని ఆర్టిస్ట్ పుట్టుకొస్తాడు, ఆ పాటలు పాడడం మొదలు పెడతాడు, కవితలు రాయడం మొదలు పెడతారు. వర్షం పడినా వర్షం పడితే భూప్రపంచం ఎవరి కోసం, ఒక్కడి కోసం పడుతున్నాడు అనిపించలేదు. అప్పుడప్పుడు స్కెచ్ వేసి పెయింటింగ్లు కూడా వేసేస్తూ ఉంటారు, బొమ్మలు గీసేస్తూ ఉంటారు. నేను కూడా అలా చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటాను. రాశి కన్నా చూసి, రాశి నువ్వు నాకు రాశి. సో అలా నువ్వు మీ రాకుమారిని వేయమ్మా, నేను నా రాక్షసి నేస్తా. రాశి కన్నా నేస్తారా అమ్మా? పిచ్చోడా, ఇప్పుడు దేకు ఈ అమ్మాయిలు చూసేస్తారు, నేను అడ్డం పెట్టుకుని వేస్తా. నా ప్రేమ ఆకాశం లాంటి అయిపోయింది. ఇదిగో సారీ, డోంట్ డిస్టర్బ్. అదే అదే నక్కో కుక్కోలాగా భయ్యా, దీన్ని చీటీలు పెట్టుకోకూడదా? ఇవ టీచర్ చెప్తా, ఇదే ఇదే జజమ్మా మాయమ్మా జజమ్మా ఓయమ్మా జజమ్మా మా జజమ్మా. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. నేనే గెలిచా. ఆంటీ, ఇలాంటి అమ్మాయిని ఎత్తుకోండి ప్లీజ్. అమ్మా సేమ్ ఆంటీ, సేమ్ సేమ్ కాదు, ఈ అమ్మాయి కావాలి. ఈ అమ్మాయి వస్తేనే పెళ్లి చేసుకుంటా. ఆఖరికి నా బతుకు పేపర్లకి బొమ్మలకి ముద్దులు పెట్టుకుంటా అనుకుంటారా? నో, దట్ స్పెషల్ ఈస్ వెయిటింగ్. థ్యాంక్ యూ, మా షోకి వచ్చారు అండ్ వీళ్ళందరినీ కలిశారు అండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని కలిశారు. వీఆర్ హ్యాపీ And andlo coincident ga meedi love marriage. Yes. And today it's Valentine's Day. So meeru munduki tarvataki evara difference rendu mudu cheppeste maal happy feel avtaru. Actually pelliki mundu unnataithe abbaylu pellayaka assalu undaru. Meer raaskondi idi. Expectations em pettukodu. Kaakapothe okay. Support chestaru manam em chesina ante gaani aa bouquet lu ivvadalu, aa surprise lu ఇవన్నీ పెళ్ళాక అస్సలు ఉండవమ్మా. ప్రదీప్ నీకేంటి చెప్పు, పెళ్లికి ముందు అమ్మాయిలు బాగుంటారా పెళ్లి తర్వాత అమ్మాయిలు బాగుంటారా మీరు చూసిన వాళ్ళలో? అంటే నాకు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఇలాంటి ఫ్రెండ్స్ లేరా? అరే మీరు మామూలుగా చూస్తూ ఉంటారు కదా ఇంట్లో, మీ సిస్టర్ ఉన్నారు. సో మీ సిస్టర్ ఏం చెప్పారు ఆఫ్టర్ మ్యారేజ్ మీ బావ గురించి? ఒకటే, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ది ఆపరేషన్ ఆఫ్ ది కోఆపరేషన్. ఎగ్జాక్ట్లీ, అంతకు మించి ఏం లేదు అది. థాంక్యూ సో మచ్ మీకు కూడా. థాంక్యూ, థాంక్యూ ప్రదీప్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థాంక్యూ. అండ్ అప్పుడప్పుడు వస్తూ ఉండండి, కలుస్తూ ఉండండి. వెళ్ళగానే ఉత్తరం రాయండి, అందరిని అడిగారు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీలోంచి ఇంకో ఇద్దరు ముందుకు వస్తారనుకున్నాం కదా, సో ఆ ఇద్దరు ఎవరంటే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి వారి కుటుంబ సభ్యులకి ET+ చూసిన ప్రేక్షకులందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్లో కూర్చుంటారు, గర్రం తిరుగుతారు. ఆగ్గానే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చేతులు వెనకాల పెట్టుకుని ఆ బొచ్చులో రకరకాల ముక్కలు ఉన్నాయి, ఆ ముక్కల్ని నోటితో తీసి ప్లేట్లో వేస్తారు. అంతే, అది అట్టుపండు ముక్క అవచ్చు, యాపిల్ ముక్క అవచ్చు, బొద్దింక అవచ్చు, ఏదైనా అందులో ఉన్నది ఏదైనా సరే తీసి ఇందులో వేస్తారు. ఓకే డండీల్. ముందుగా గురువు గారు మీతో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. పెద్ద తిరతలే అనుకుంటా, ఈ పాటికి ఆపమని అడుగుంటే ఆపేసామని తెలుసా నేను. ఇంకేంటి సంగతులు? అందరూ ఒక్కొక్క కాలేజా, వేరువేరు కాలేజా? వేరువేరు కాలేజ్. మరి ఎలా అందరు గ్యాంగ్ ఎలా అయ్యారు ఇక్కడికి వచ్చాక? ఆయన అయిపోయాడు అప్పుడు. भैया एंड परिस्थिति और एंड कंडीशन है भैया. 3, 2, 1 आओले ये से रगड़ा मुसब्बेट टिक दुनदे ये टिक न अरे सांबा उठ सांबा ये पका गोंडो आपको ये गिरगिला अरे ఫినాల్ ఎవరు వచ్చింద్రా బాలు భయ్యా. నాకు ముక్క ఇంపార్టెంట్ భయ్యా, వాటర్ వద్దు. ఈ వయసులో నీకు ఇలాంటివన్నీ అవసరం చెప్పు. నీకు ఏమో అన్న ఎవరిదే అక్కడ వరకు కూర్చున్నంత వరకు బానే ఉన్నావు. నేను ఏదో వాళ్ళు పలకరించడానికి అలా వెళ్ళా అంతే. అనా అనా అన్నావు, ఆపాక లేచాడు. లేచి నేను వద్దు నేను మళ్ళీ కూర్చుంటా అని మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ లేపాక స్ట్రైట్ లైన్ లో నడుచుకొచ్చాడు. చూసారా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బొచ్చులో మొహం పట్టిన దగ్గర నుంచి చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మా వాళ్ళందరూ. సో బానే ఏరాడు, వెరీ గుడ్, బాగా ఆడావు. కొంచెం పాలు కూడా కింద పడ్డాయి, నో ప్రాబ్లం. నీ మూతికి కూడా సగం ఉంది అండ్ నీ పరిస్థితి ఇలా బానే ఉంది. పాప ఆవిడ నవ్వుతోందే గానీ ఆవిడ కూడా అని ఒక మానసిక ఆందోళనకు గురైంది ఆవిడ. సో ఆవిడ పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, వెళ్ళాలి మేడం గారు ప్లీజ్. 3, 2, 1 గో. This is a private party. My God. Oh my God. प्रदीप जी किंदा पड़ता था. సౌందర్య లహరి కనబడితే దొరుకుతుంది ఎప్పటికైనా ఇంకొక 10-15 ఇయర్స్ లో ఎలాైనా అమ్మాయి కనబడాలని కోరుకుంటున్నాను. అవునా అయితే మరి ఎలాంటి క్వాలిటీస్ అమ్మాయి కావాలని అనుకుంటున్నాను? అమ్మాయి అయితే చాలు. 3 2 1 ఓలే పాపా ప్రియతమన్నదే సమయం లేదు మిత్రమా వచ్చి అక్కడ ఉన్నది start in game oh na valla gaadu bhaiya naaku sambandham ledhu ఏందది ఆయనకు మూతో చెయ్యో అంటింది మూతి చెయ్య కాళ్ళు అయ్యయ్యర్రా ఇద్దర పోచి ఇక్కడ పార్క్ వెరీ గుడ్ ఇంకా తిరుగుతుందా లైట్ గా మరి ఎందుకు మెల్ల కనిపెట్టి చూస్తున్నాను సో బాగా తిరిగింది చాలా బాగా జరిగింది నిన్ను మొత్తం ఇట్లా పెట్టి మొత్తం బ్యాలెన్స్ చేసి స్ట్రైట్ చేయడానికి టైం పట్టింది మాకు బట్ వెల్ ప్లేడ్ పాప కష్టపడింది సో ఈ రోజు మా ఈ వాలంటైన్స్ డే స్పెషల్ లో మీ ఇద్దరులో ఒకరు టైటిల్ గెలుచుకుంటారు ఆ టైటిల్ ఎవరికి వెళ్తుంది మిల్క్ ఎక్కువ పారబోసాను కదా నాకే కూర్చోమ్మా నువ్వు కూడా వెళ్ళి కూర్చో ఓకే సో ఈ రోజు మై వాలంటైన్స్ డే స్పెషల్ ఎక్స్ప్రెస్ రాజాలో విన్నర్ మీరందరూ కంగ్రాచులేషన్స్ అబ్బాయిలందరికీ ఒక మోటార్ బైక్ అండ్ అమ్మాయిలందరికీ ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది విజన్ 2050 లో వీళ్ళందరినీ మళ్ళీ కలుస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ మా షోకి వచ్చినందుకు అండ్ వాలంటైన్స్ డే స్పెషల్ అనగానే పాపం చాలా బిజీగా ఉంటారు మీరు ఆ బిజీ సమయంలో కూడా ఇంత సమయం మాతో కేటాయించినందుకు మా మీద ఇంత లవ్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ అండ్ yes all the best and good luck may all your dreams come true bye bye thank you ప్రేమ అనే ఒక పిచ్చి ఎక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి ప్రేమ అనే ఒక పిచ్చి ఎక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి మాటే మంత్రమో మనసే బంధమో వాట్ ఏ వాయిస్ నిజంగా దేశముద్రలో కోవైసర్లకు మీరు డబ్బింగ్ అని చెప్పారా పక్కన ఫ్రెండ్ అనుకొని ఆంటీ మీద చేసాను మబు నరేష్ నా మీద ఎవరాడు నరేష్ నరేష్ అని నిన్ను ఎమ్రా నరేష్